అజయ్ మేడం నా పేరు. ఏం చేస్తూ ఉంటారు? అడ్వకేట్ దగ్గర క్లర్క్ మేడం నేను. అడ్వకేట్ దగ్గర క్లర్క్ గా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ జాబ్ చేస్తున్నారు? నా 10 ఇయర్స్. మొన్న లాక్ డౌన్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా, ఆ టైం లో మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? ఇంతే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. మా సార్ వాళ్ళు హెల్ప్ చేశారు కొంచెం కొంచెం, కోర్ట్ నుంచి కూడా వచ్చింది కొంచెం. గవర్నమెంట్ తరపున 1500 రూపీస్ వచ్చింది కదా, మా మదర్ వాళ్ళకి వచ్చింది, ఆ దాంతో చూసుకున్నాం. రైస్ కూడా వచ్చింది, రైస్ దాల్ కూడా వచ్చింది. వరద బాధితులకి ఇప్పుడు 10,000 రూపీస్ ఇస్తామని అన్నారు, మీకు వచ్చాయా? రాలే మేడం, అందుకే లైన్ లో వచ్చి మార్నింగ్ 4 o'clock నుంచి నిలబడ్డ ఇక్కడ. ఇప్పుడు ఇప్పటి వరకు లైన్ కదలలేదా? కదలలే కదలలే మేడం. ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మా బాబాయికి, కేసీఆర్ కి. ఎందుకు కేసీఆర్? మాకు హెల్ప్ చేస్తున్నారు వరదల. మీ కార్పొరేటర్ మీకు ఎంత వరకు అందుబాటులో ఉంటారు? మేడం అందుబాటులో ఉంటారు, జిత్తు అన్న ఉంటాడు మాకు అందుబాటులో, జితేందర్ అన్న మాకు ఏరియాలో అందుబాటులో ఉంటారు. అయితే ఈసారి కూడా టీఆర్ఎస్ కి ఓట్ गली में और जैसे रोड्स, पानी, करंट कैसा आ रहे हैं? बराबर है, पूरा इक्वल है. अभी कौन सा जेएचएमसी इलेक्शन आ रही है ना जी. कौन सा गवर्नमेंट आने तो और ज़्यादा इम्प्रूवमेंट होने के चांसेस होने के सोचिए आप? मैम मेरे ख्याल से तेलंगाना के लिए जो तेलुगु पार्टी है वही बेस्ट रहेगा, यहाँ की लोकल जो, बाकी हर उसमें एरिया में हर क्या बोलते हैं एमएलए एमपी जो है उनके अलग पकड़ रहती है, कौन कहाँ काम कराता है, तो हम उस बारे में कुछ नहीं कह सकते हैं, किसी को पॉइंट आउट नहीं कर सकते हैं. फिर भी केसीआर साहब ने अच्छा काम किया है. हरी सिंह, थैंक यू जी. अम्मा ने पैर लावण्य ना पैर ఏం చేస్తూ ఉంటా? ఏం చే ఇంట్లో హౌస్ వైఫ్ నేను. మన కరోనా టైం లో అంత ఇంట్లో ఉన్నారు కదా, నీకు ఎలా గడిచింది? ఏదో ఇక ఉన్నామంటే ఉన్నాము, అదే రేషన్ బియ్యం వచ్చింది తిన్నాము ఉన్నాము అంతే, ఇక కానీ ఏం ఆధారము దయ్యం ఇయ్యలేదు మాకు. బియ్యం 1500 ఇచ్చారు? ఇయ్యలే ఇయ్యలే. అందరికీ ఇచ్చారు? మీరు అప్లై చేయలేదు? మేము చేయలే. అప్లై చేయకుండా చేయలే. సరే ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను నేను. బీజేపీకి ఎందుకు? ఏమో కారణం, ఇప్పుడు ఇది కేసీఆర్ కేసు ఏమో అనిపిస్తలేదు అనేసి అలా కేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు వరకు మరి రేషన్ బియ్యము, పేదలకి పెన్షన్ అన్నీ బాగానే ఇస్తున్నారు కదా, మరి మీరు అప్లై చేయలేదు అంటున్నారు కదా, మీకు రాలేదంటే పెద్ద మనుషులకు పింఛన్ వస్తున్నాయి, మన వాళ్ళకి రావు కదా మేడం, అట్లా అనేసి అనుకుంటున్నాం. మేడం బి ధనలక్ష్మి कहाँ से आ रही आप? हम लोग इंदिरानगर कॉलोनी लोतकुंटा से आ रहे. आप कितना साल से इधर रही? हम लोग 5 ईयर से रह रहे इधर. 5 ईयर से रेंटेड हाउस है हमारा. ओके. मिडिल क्लास वाले है. ठीक है, आपका वोट इधर ही है? वोट इधर ही है. आप इतनी साल से इधर रही है ना, कौन सा गवर्नमेंट अच्छा से काम करते है? मुझे तो उतना आइडिया नहीं है. मोदी जी का लग रहा. अच्छा ठीक है, अभी तेलंगाना में टीआरएस काम करता है ना, अभी कौन सा गवर्नमेंट आने तो तेलंगाना और ज़्यादा इम्प्रूवमेंट होने के सोचा? टीआरएस. टीआरएस इप्पुडु वरद सायं डायरेक्ट गा इंटिकि वच्चिस्तामंटुन्नारु कदा, वच्चिंदा? इंटि ओनर्स ए तिन्नारु मेडम, मेमेडा तिंटाम, मा इंटि ओनर्स ए तिन्नारु, मा इंटिकि रे वाळ्ळे तीसुकुन्नारु वाळ्ळ इंटि ओनर्स, माकेम ओक्क पैसा रालेदु. మీరు ఎక్కడ ఉంటారు? దర్గాకాడ ఉంటాం మేడం. మరి ఆ ఏరియాలోని వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉన్నామని మీరు అడిగాం మేడం. అడిగితే మీ అడ్రస్ ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్పినారు. ఏడా మేము మా అత్తగారిది అయితే ఇక్కడ తిరుమలగిరి, కానీ హౌస్ నెంబర్ అయితే ఇంటి అక్కడ పెట్టినాం. మరి మేము కిరాయిలు ఎక్కడైనా మారవాలా కదా మేడం, అక్కడ తీస్తే తప్పేమింది? మీరు ఇక్కడది కదా నాకు ఇవ్వలేదు మేడం, వేస్ట్గా ఎందుకని పట్టించుకోలేదు? ఇప్పుడు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదని వచ్చి లైన్లో నుంచున్నా, 5 గంటలకు వచ్చి నుంచున్నాం ఇక్కడ. ఏం వస్తే వస్తే లేకపోతే లేదా? మీ ఇంటికి నీళ్ళైతే ఇట్లా వచ్చింది, లోపలికి వచ్చేసినాయి వాటర్. మా ఫ్లోర్ కాదు సార్, మామూలుగా ఇల్లే. సరే ఈసారి జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే ఇంకా మంచి జరుగుతుంది అనుకో? వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే ఇస్తాం మేడం, మాకెవరు మంచి చేస్తారు వాళ్ళకే ఇస్తాం అంతే. ఓటు హక్కు అనేది నీది కదమ్మా, నువ్వెవరికి ఇస్తావు? ఎవరికి చెప్తే వాళ్ళకి వేయటం కాదు కదా, నీ స్వతహాగా కేసీఆర్కే ఇస్తాం. ఎట్లా కలిసింది? అప్పు సప్పు చేసుకున్నాం, ఇంత సొమ్మ ఇమ్మంటే గిరి పెట్టుకున్నాం.
మీ కార్పొరేటర్ వచ్చి మీకు వచ్చాడా మీ దగ్గరికి? ఎవ్వరు రాలే. మీ కౌన్సిలర్? ఎవ్వరు రాలే. ఏమవి పంచారు కదా మీకు వచ్చాయి. మాకు రేషన్ కార్డు లేదమ్మా, వానలు కొట్టుకుపోయింది. రేషన్ కార్డు వానలు కొట్టుకుపోయింది. మరి ఎలా ఎలా అవుతుంది మరి? నీకు బయట కొనుక్కొని తింటున్నావా? ఎవరికి వేయాలి మాకేం మంచిగా చేస్తున్నాయి నచ్చని.